नेल्लूर जिला गूडूर गांधी नगर कोविड केयर सेंटर एमएलए वेलगपल्ली वरप्रसाद राव स्वयं पीपीई किट धरी करोना रोगुलनु परामर्शिंचारु वारिकि अंदुतुन्न वैद्य सेवल गुरिंचि विवरालु अडिगि तेलुसुकुन्नारु सुंदरबंग एमएलए करोना रोगुलतो मात्लाडुतू कोविड पेशेंट्लकु प्रभुत्वं द्वारा अंदाल्सिन सदुपायालु कल्पिस्तामनि एवरू आंदोलन पडवद्दनि क्षेमंगा इंटिकि वेल्तारनि आयन वारिकि भरोसा इच्चारु కోవిడ్ రెండోసారి వచ్చి ప్రజల్ని ఎంత బాధ పెడుతుందో భయపెడుతుందో చూస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా ఏమేమి అందచేయాలో ఆ పేషెంట్లకి ఆ బాధితులకి చక్కగా అందచేస్తూ వస్తున్నారు. గూడూరులో ఇప్పటికే ప్రభుత్వం తరపున రెండు కోవిడ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఏరియా హాస్పిటల్ నిన్న కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది. నాతో పాటు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ రామకృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు పిట్కోలో ఉన్న కోవిడ్ సెంటర్ను చూడడానికి రావడం జరిగింది. నాతో పాటు నోడల్ ఆఫీసర్ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ గారు, భాషా గారు, దాంతోపాటు ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కొక్క పేషెంట్ని ఇప్పుడు 30 మంది ఉన్నారు. అందులో 10 మంది మహిళలు, పసిబిడ్డలు కూడా ఇద్దరు ఉన్నారు. ఒక్కొక్కరిని మేము సందర్శించడం జరిగింది. జనరల్గా అందరూ కూడా ముఖ్యంగా నేను అడిగింది ఏమిటంటే భోజనం విషయం వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకంటే ఇది అంత సీరియస్ కేసులు కాదు, ఆక్సిజన్ అవి అవసరం ఉన్న కేసులాగా అనిపించలేదు. డాక్టర్స్ కూడా అలాంటి అవసరాలు ఏమి చెప్పలేదు, పేషెంట్లు కూడా ఇబ్బందులు లేవు. చక్కగా సమయానికి బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అదే సమయంలో లంచ్ వస్తుంది, డిన్నర్ కూడా వస్తుంది, తాగునీరు అందరికీ ఉన్నాయి. అలాగే వాళ్ళకి అవసరం వచ్చిన చోట మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వెళ్ళి రావడానికి మాత్రం ఒక అంబులెన్స్ అడుగుతున్నారు టెస్టింగ్ చేసుకోవడానికి. అది తప్పనిసరిగా నేను కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఒక అంబులెన్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను.